నీకెందుకు రావులే అంటే నీకెందుకు నోరు మూసుకుపోవేలింజ అంట మూసుకుపోవేలింజ అంట పొంగత లేస్తుందా అంటే బాడీ కింద పొంగత మళ్ళీ పైన లేస్తుంది ఏమే నువ్వు చపాతి తినింది వాళ్ళు చపాతి వెల్కమ్ టు మై వరల్డ్ ఏమని చెప్పాలంతా నీదే ఏమని పిల్లలు చెప్పు పిల్లోడు తింటివా తింటే ఏం తింటే చపాతీను బీట్రూట్ పళ్ళు చపాతీలు తింటావా ఎస్కి మూర్తి అన్నాడు ఓనర్ ఇచ్చా నిన్న బీట్రూట్ ఒక 2 కేజీలు 3 కేజీలు అని ఇంటికి ఎత్తిపోతే ఫ్రీగా వచ్చింది అనుకో 2 ఎక్కువ తింటా లేదా నేను 3 4 ఎంత తినేది 3 4 ఎంత తినేది దానిపైన తినేది చాలా ఏమంపా పిల్లలందరిని కొట్టే మా నాయన ఇది అని చెప్తా అంట ఏమని కొట్టేది రోడ్డు తరం చేయాల లేకపోతే అద్దెకిరా పిల్లలు రోడ్డు తరం చేయాల లేకపోతే అద్దెకిరా పిల్లలు అద్దెకే నువ్వు పెద్దాడా మీసాలు వచ్చినాయా వస్తాయి ఇంకా కొన్నాళ్ళు పోతే వస్తాయి వస్తాయి ఇంకా కొన్నాళ్ళు పోతే వస్తాయి ఎడిసాలే విరిచొచ్చినాడా నాడిపిల్లలతో ప్రాంక్ చేస్తావా వస్తారు బిజీ స్కూల్ వాళ్ళు వీళ్ళు బ్లూమ్స్ వాళ్ళు అంతా ఉన్నారు ఉండేగమ్మా వాళ్ళకి మనం బాగా మాట్లాడాలా నువ్వు ఏందో నువ్వు అందుకే నేను రోడ్లకి అందరూ ఫిక్స్ చేస్తాను వాళ్ళతో పోయి మాట్లాడి ప్రొపోజ్ చేస్తావా చేస్తాను లేదు దాంట్లో ఏం పోయింది చేస్తా నీకే చేపిస్తాను నాకేడొద్దు నీకే చేపిస్తాను లేదు నువ్వు చెయ్యి నీకు చేపించి మళ్ళీ నేను చేసుకుంటాను నేను చేస్తే వాళ్ళు రివర్స్ అవుతుంది నువ్వైతే పిల్లాడు కదా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా వస్తుంది ఏం రాదులే ఎలా కూడా ఎట్లా మాట్లాడతావు ఫస్ట్ ఫస్ట్ మాట్లాడాలా తింటువా అంతా క్లీన్గా అవడంతా వాళ్ళకి కోపం అంతా తెగించి మళ్ళీ ఆవిడ మాట్లాడాలా నేనే అమ్మాయి అనుకో చెప్పు ఏ మమ్మీ తింటువా మనీ మాట్లాడి మళ్ళా నేను నీతో ప్రేమించాలనుకున్నాను అని నీతో ప్రేమించాలనుకున్నాను అని మాట్లాడాలా ప్రేమించాలా ఎంత నీ ఏజ్ ఎంతంటే 14 14 వాళ్ళు మళ్ళీ ఏమైనా రివర్స్ అయితే ఏం చెప్తారు ఏమవుతారు ఏమికవుతారు వాళ్ళు ఏమికవుతారు ఇప్పుడు పాప నీ దగ్గర పెంచుకొని నేనే అమ్మాయి అనుకో నేను ఎట్లా మాట్లాడతా చెప్పు తింటువా నీకెందుకు రావులే అంటే ప్రాంక్ చేస్తాడు ఇంకేమొచ్చింది చెప్పు ఇప్పుడు నేను ఎంత కోపంగా మాట్లాడినా నువ్వు కూల్గా ఐస్ చేయాలి అట్లా అవన్నీ మనకు రాదే ఇంకా లోడానికి నువ్వు ప్రాంక్ అట్లా చేస్తావు నువ్వు అంతే అట్లా చేస్తేనే వాళ్ళకి బాగుండదు లేకపోతే అత్తకి రా ఆర్డర్లో లేకపోతే అత్తకి రా ఆర్డర్లో అత్తకే ఇప్పుడు అవన్నీ వద్దురా ఇప్పుడు కాలేజీ 4:30 ఇస్తారు 4:50 పెడతాము లాస్ట్లో ఎవరు వస్తే పిల్లలు అంత క్రౌడ్ తక్కువ ఉంటుంది కదా ఎవరు వస్తే వాళ్ళు నిలబెట్టి మాట్లాడిస్తా ఫస్ట్ ప్రపోజ్ చేయి మాట్లాడి నేను ఆడ ఉండు ఆడా పోతావు నేను కెమెరా దగ్గర ఉంటా వద్దులే మను వద్దాడు లేకపోతే మీ వాడికి మాట్లాడకూడదు నీకేలా నేను ఉన్నాను కదా ఏమన్నా ఉన్నావు అప్ప నువ్వు ఉన్నావు నేను ఈడే ఉన్నాను నాకు అవన్నీ అడగాలి కాల్చింది వీడు ఎవరికం ప్రపోజ్ చెయ్యి నా ఛానల్లో నేను పెడతా వీడియో ఏంది నాకు ఏం మొగోడు లేవడే మొగోడు లేవడే నాకు చేసేది మరి నాకేం చేస్తావు ప్రపోజ్ బందా బాబా సేటలు ఎలా వాళ్ళకి కొంచెము చపాతీలు నెయ్యి వేసుకొని దానికి చేస్తే వాళ్ళు ఏందో వాళ్ళు తినే ఆచారం చూస్తే తరాగుంటుంది ఎంత తరాగుంటుంది
వాళ్ళు ఒక తర తింటారు. ఎందో నువ్వు చపాతీనే కదా తినింది, వాళ్ళు చపాతీ తింటారు. ఎంతో పియ్యగట్లాల, ఎంతో పియ్యగట్లాల నీకు ఏమి తెలిసేలేదు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి కానీ నువ్వు ఎట్లా ఎవరికం ప్రపోజ్ చెయ్యి, ఎట్లా చేస్తావు చెప్పు ప్రపోజ్. ప్రాంక్ వీడియోలు చేద్దాం నాతో పాటు జాయిన్గా, నువ్వు నేను ప్రాంకులు చేద్దాం బాగా. నేను మా వాళ్ళతో ఫోన్ ఇప్పించుకుంటాను, అప్పుడు నువ్వు నేను ఎక్కడ పోదాం, సోనీతాకి పోదాం, సోనీతాకి పోదాం, సోనీతాకి ఆడిపోయి ఫ్రాంక్ వీడియో చేసి సోనీత ఏం చేస్తావా చెప్పే తిన. నువ్వు బాగా రేగించుకొని విజ్ఞా, బాగా రేగించుకొని విజ్ఞా, బాగా ఆటాడుకునేసి బాగా రేగించుకొని వచ్చేద్దాం. ఏం రేగిస్తావు ఇట్లా ఫ్రాంక్ వీడియో నిర్మించేయాలా అవన్నీ నాకు తెలీదు, ఎట్లా నేర్పి అన్నీ అడుగుతాను. ఫ్రాంక్ వీడియోలు ఏం చేయాలని నేర్పారా, మనం మాట్లాడాలి ఫ్రాంక్ వీడియో. అదే నేను చెప్తాం లే ఆవిడ. ఏమని ఏమని ఉన్నా కదా ఆవిడ చెప్తావు మాకే. ఏం చెప్తా మేము ఆవిడ చేద్దాము కాదు, ప్రాంక్ వీడియోలు చేయాలా ఏం నేర్పించారు అందరు లోడే, మనం చేయాలి అంతే ప్రాంక్ వీడియో. అదే వాళ్ళ నుంచి చేయాలి. నిన్న ఉన్న వాడి మీ అన్నయ్య గారు పిలుచుకొచ్చింది లోడే గారు. చూడరా నాకు కేసు అయిపోతుంది, చూడరా బాగుండే లేదు ఏమేమో అంటాడు వాడు, మెంట్లోడు కదా వాడు, మెంట్లోడు కదా. ప్రాంక్ వీడియో చూడు వాడు అమ్మాయి గట్ల భయపడతాడు. నువ్వు అవన్నీ ఉన్నాయి కానీ వీడు బీజే స్కూల్లో వెళ్తా చేద్దామా లేదా ఆడ నేషనల్ కాలేజ్ వెళ్తా, కాలేజ్ వెళ్తా చేయాలి స్కూల్ వెళ్తాను కానీ. నాకేమే నీకు చెప్పు, నువ్వు చిన్నపిల్లడు పోయి వాళ్ళకి ప్రపోజ్ చేస్తే డిఫరెంట్ ఉంటుంది లే. అవులే ఏం ప్రపోజ్, ఎట్లా ప్రపోజ్ చేయదంటే నువ్వు చెప్పి నాకే. వీడు ఆ బిడ్డ వస్తావు కదా కొంచెంసేపు మాట్లాడు, ఎవరు నువ్వు పాపని చూపిస్తాను, కెమెరా ఫిట్ చేసింటాం కార్లోనే యాడ్ అవుతావా, వస్తానే మాట్లాడు మాట్లాడు అది ఇదని మాట్లాడి కొంచెంసేపు మీరు మాట్లాడాలా అన్ను, మాట్లాడాలా అన్న ఇంకా ఏం చెప్తా అంటే నేను మీతో పెళ్లి చేసుకోవాలను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా సూపర్ అన్నావు అది ఇదని మాట్లాడు, మాట్లాడినాక అవ్వకపోదిగా నువ్వు నాతో నాది ఇదని అంటుంది. నేను నాకు నువ్వే కాదు ఏమని చేసుకో, మా మామ నెంబర్ నేను మాట్లాడుతాను, వాళ్ళ నాయన నెంబర్ అడుగు, ఫోన్ చేయ వాళ్ళ నాయనకి, ఫోన్ చేయ వాళ్ళ నాయన వస్తాడు, నువ్వు నీకు ఎక్కించుకోండి, నీకు ఎక్కించుకోండి. వాళ్ళ నాయన వచ్చినతో కొడితే ఏం చేసావు? మీ నాయన ఏమంటావు? ఏం మీ నాయన కౌన్సిలర్, మా నాయన కౌన్సిలర్ అని చెప్పాడు కూడా, మా నాయన కౌన్సిలర్ అని చెప్పాడు కూడా. ఏం లేదు వస్తాడనుకో నాకు నీ కూతురు కావాలని ఆశాను, అంతే ఆయన ఏమన్నా చేసుకోలే, ఆయన లేపుకొని వెళ్ళిపోతాను, ఆయన లేపుకొని వెళ్ళిపోతాను, అంతే లేపుకొని అవి డ్రాకపోయినా లేపుకొని వెళ్ళిపోతావా, ఎక్కించుకొని వెళ్ళిపోతాను. వాటికి ఎతకో ఒకటి గూడూరు సర్కిల్లో, లేకపోతే షాదీ మాల్కో ఎతకో ఒకటి. లవడే ఈ నుంచి ఎంత గూడూరు సర్కిల్ ఒక హాఫ్ కిలోమీటర్, షాదీ మాల్ ఒక నాలుగు కిలోమీటర్, దీనికి ధర్మస్థలకి వెళ్ళిపోతాంలే. లేపుకొని వెళ్ళిపోతావా? కొంచెం నువ్వు ఒక 5000 ఇస్తే. 5000 ఏమిటికే? పియ్యకే. నేను 100 పదార్లు ఇస్తాను అప్ప ఆడికన్నా బిల్ దిగు, నేను 100 పదార్లు ఇస్తాను అప్ప ఆడికన్నా బిల్ దిగు, 100 పదార్లు ఇస్తాను. అవునరా పదార్లకి ఏమొస్తుంది? ఏమొస్తుంది ఏం కాదు చెప్పు. గడిపి మెడికల్ స్టోర్లో పోతే ఒక 10 ప్యాకెట్ వస్తాయి, మెడికల్ స్టోర్లో పోతే ఒక 10 ప్యాకెట్ వస్తాయి. ఏంది మనం అదే ఆరెంజ్ ప్యాకెట్ రా, గ్యాస్ట్రిక్ కాకుండా ఎట్లా లావన్న కదా, గ్యాస్ట్రిక్ కాకుండా ఉండేకి ఇస్తాడు. ఆయిల్ ఎప్పుదాంబరా, ప్రాంకులు చేరా లవడే అంటే ఆ పాపను పిలిచిపోతాను, ఆ పాపను లేపకపోతాను అంటావి. ఏమో నువ్వు చెప్పి అంటే నువ్వేందో పులివర కలిపేది రాదా నీకే, పులివర కలిపేది రాదా? ఇప్పుడు ఆడబిడ్డలతో మాట్లాడేది నువ్వు బాగున్నావు, నీ కళ్ళు అట్లున్నాయి, బాగున్నావు నీ కళ్ళు అట్లున్నాయి, అవన్నీ వస్తాయి అమ్మను మంట చాలా పట్టించుకోను, అవన్నీ వస్తాయి అమ్మను మంట చాలా పట్టించుకోను. ఏం చేస్తాండ్రి? లవ్ చేస్తాంటే లవ్ అప్పుడు చెప్పేది వయసు ఎంత? 14. చదువుకోకుండా అంతా పుల్లలు పెట్టేసి మా ఇంట్లో ఏదో పుల్లలు మొలకంత తెలుసా అవును, ఇంకా ఇప్పుడు ఏమీ కొట్టలేదు, నా పాడు నేను ఉంటాను, ఎవరు ఎవరి తంటాకి పోను అంతే. ఇప్పుడు సెలెంట్గా అయిపోయినాం.
ఇవన్నీ వద్దరా లవిడే, ఇప్పుడు ఎట్లా ప్రాంక్ నాతో పాటు జాయిన్ అవుతావా? జాయిన్ అవుతాను కాలేజీ పిల్లల నుంచి ప్రాంక్ లోపల బా మంచి తెల్లుగుండి అమ్మాయిని చూసి, బా మంచి తెల్లుగుండి అమ్మాయిని చూసి షర్ట్ బిడ్డలు వద్దురాపా నాకే. సేటోళ్ళు వద్దామే, ఎలా నీకు కాలంటే సేటోళ్ళు ఇప్పుడే పదా పదా వద్దాం. బిడ్డలతో ఏం పండ్రా, వాళ్ళతో ప్రాంక్ చేయరా అంటే సేట్లు బిడ్డలు వద్దు, ఆ బిడ్డలు కాదు ఈ బిడ్డలు కాదు అంటావు. అవన్నీ మాకు సేటోళ్ళు, సేటోళ్ళు అంతా వద్దు. రేయ్ చేసావు ఇప్పుడు? చేసాంలే. సరే వాడు పిలిచాను అనుకో, వాడు పిలిచాను అనుకో, ఎక్కడ నా కూడా దిక్కుతో ఏమో మాకే. ఇలా వస్తాను.